వాట్సప్ గైస్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సో నేను ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా లేట్గా అయితే చేస్తున్నాను సో ఐ వాంట్ రిపీట్ దిస్ అగైన్ సో ఫ్రెండ్స్ మీలో చాలామందికి ఎన్పిటిఎల్ గురించి తెలియకపోవచ్చు సో ఈ వీడియో మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఎన్పిటిఎల్ అంటే ఏంటి దాని గురించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఎన్పిటిఎల్ అనేది ఒక మూక్ అంటే మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్స్ సో ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ సో ఫ్రెండ్స్ మనకి ఈ వెబ్సైట్లో మనకి ఇంజనీరింగ్ సైన్స్ హ్యుమానిటీస్ మేనేజ్మెంట్ లా సో ఇలాంటి స్ట్రీమ్స్కున్న కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ టాప్ ఐఐటి ప్రొఫెసర్స్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో మనకి నాట్ ఓన్లీ ఐఐటీస్ మనకి టాప్ ఐఐఎమ్స్ అలాగే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా నుండి కొంతమంది టాప్ ప్రొఫెసర్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఈ యొక్క కోర్సెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కావాలంటే మీరు ఒక ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు ఐఐటి నుండి సర్టిఫికేట్ కూడా అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి 2021 జూలై టు డిసెంబర్ బ్యాచ్కి ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అలాగే వాటికి డెడ్ లైన్ ఎప్పుడు అలాగే వాటికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి సో ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని మనం వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూసేద్దాం లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు సో మనకి ఇక్కడ కోర్స్ ఐడి డిసిప్లిన్ కోర్స్ నేమ్ అలాగే ఎవరైతే మనకి ఈ యొక్క కోర్సు టీచ్ చేస్తారో వాళ్ళ యొక్క నేమ్ అలాగే మనకి ఏ ఇన్స్టిట్యూట్ నుండి వాళ్ళు టీచ్ చేస్తున్నారు అలాగే కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటి అలాగే ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటి అలాగే ఈ టైప్ ఆఫ్ కోర్స్ ఏంటి అలాగే ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అలాగే ఈ కోర్స్ యొక్క ఎగ్జామ్ డేట్ అలాగే ఈ కోర్స్ యొక్క ఎన్రోల్మెంట్ ఎండ్ డేట్ అలాగే ఈ కోర్స్ యూజీ కింద వస్తుందా పీజీ కింద వస్తుందా అలాగే ఈ కోర్స్ కోర్ కింద వస్తుందా ఎలెక్టివ్ కింద వస్తుందా ఇట్లా ఈ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క షీట్లో అయితే ఇచ్చారు సో నేను ఈ షీట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే అక్కడ నుండి అయితే తెలుసుకోవచ్చు సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు ఇక్కడ మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అప్లైడ్ మెకానిక్స్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇంజనీరింగ్ అలాగే మనకి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అలాగే మనకి కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అలాగే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అలాగే లా మేనేజ్మెంట్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ మల్టీడిసిప్లినరీ ఓషన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇట్లా మనకి ఆల్ టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ నుండి మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ టీచ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైమ్ లైన్స్ అండ్ గైడ్ లైన్స్ అయితే చూసుకుందాం మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి కోర్స్ డ్యూరేషన్ ఎన్రోల్మెంట్ బిగిన్స్ ఎన్రోల్మెంట్ ఎండ్స్ అలాగే ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అలాగే ఈ కోర్స్కి ఎగ్జామ్ డేట్ ఏంటి అనేది క్లియర్గా స్క్రీన్లో అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ప్రతి కోర్సుకు కూడా మనకి కోర్స్ వచ్చేసి ఎయిదర్ 4 week, 8 week, or 12 weeks అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు మనకి 4 weeks వచ్చేసి ఎన్రోల్మెంట్ బిగిన్స్ వచ్చేసి May 6th నుండి అయితే బిగిన్ అవుతుంది అలాగే ఎన్రోల్మెంట్ ఎండ్స్ వచ్చేసి August 2nd అయితే ఎండ్ అయిపోతుంది అంటే మనకి ఇంకా ఒక 3 to 4 days అయితే ఉంది సో మీరు ఏదైనా కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే 4 days లోపు అయితే ఎన్రోల్ అయిపోండి అలాగే ఈ కోర్సు స్టార్టింగ్ వచ్చేసి July 26th నుండి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే కొన్ని కోర్సెస్ని బట్టి August 20, September 17, October 15 అయితే ఈ కోర్సెస్ అయితే ఎండ్ అవటం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ 4 weeks and 8 weeks కోర్సుకు వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి September 26, అలాగే మనకి 12 weeks అలాగే 4 weeks set to 2, 8 weeks set to 2 వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి October 23rd or October 24. అలాగే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ కోర్సు యొక్క ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా ఉన్నట్లయితే మీకు ఒక కోర్సుకు వచ్చేసి 1000 rupees ఇన్ కేస్ మీరు లేట్ ఫీతో కనుక పే చేసినట్లయితే 1 course కి 1500 rupees అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కేటగిరీస్కి కూడా కొంత డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో జనరల్ కేటగిరీ వాళ్ళకి 1 course కి వచ్చేసి 1000 rupees అయితే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 1 course కి అయితే 500 rupees ఇన్ కేస్ మీరు పీడబ్ల్యూ అయి ఉండి మీ యొక్క కేటగిరీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కనుక అయినట్లయితే 1 course కి మీ యొక్క ఫీ వచ్చేసి 250 rupees అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కొన్ని జనరల్ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటి ఇది ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ కోర్స్ ఎన్రోల్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ కోర్స్
వచ్చేసి టోటల్ గా ఫ్రీగా అయితే మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. దీనికి ఎటువంటి మనీ అయితే మీరు పే చేయ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్ కావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ కోర్స్ లిస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీకు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీకు ఈ లింక్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక పర్సన్ ఒక సెమిస్టర్ లో ఎన్ని ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి వన్ పర్సన్ వచ్చేసి వన్ సెమిస్టర్ కి మాక్సిమం 6 ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకొక గైడ్ లైన్ ఏంటంటే డిఫరెంట్ మెయిల్ ఐడీస్ తో డిఫరెంట్ కోర్సెస్ కి ఎన్రోల్ అవ్వచ్చా అని చెప్పేసి ఇక్కడ అయితే గైడ్ లైన్ అయితే ఇచ్చారు. సో వీడియో యొక్క గైడ్ లైన్ ఏంటంటే ఇది ఒక అడ్వైజబుల్ అయితే కాదు. సో మీరు డిఫరెంట్ మెయిల్ ఐడీస్ తో డిఫరెంట్ కోర్సెస్ కి అయితే మీరు ఎన్రోల్ అయితే అవ్వద్దు. సో మీకు ఏదైతే మీ యొక్క పర్టికులర్ కోర్సెస్ ఉంటే వాటికి మాత్రమే మీరు ఎన్రోల్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ టు రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే ఎన్రోల్ అయి ఉండాలి. అలాగే ఎలిజిబిలిటీ టు అపియర్ ఎగ్జామ్స్ వచ్చేసి సో ఫస్ట్ గా వచ్చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క కోర్స్ కి అయితే మీరు ఎన్రోల్ అయి ఉండాలి. అలాగే మీరు ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాలిడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కేటగిరీ అయితే కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎగ్జామ్ ఫీను కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు పాటించినట్లయితే ఈ ఎగ్జామ్ కి అయితే మీరు ఎలిజిబుల్. అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ కి మీకు హాల్ టికెట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క హాల్ టికెట్ కనుక రిలీజ్ అయినట్లయితే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుండి మీ యొక్క హాల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ కానీ మీ యొక్క ఎగ్జామ్ సెషన్ కానీ మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. సో కంప్యూటర్ ఏదైతే ఆటోమేటిక్ గా జనరేట్ చేసిద్దో సో ఆ సెషన్ లోనే మీరు మీ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ కి ఏమేమి తీసుకురాకూడదంటే మీ యొక్క ఫిజికల్ క్యాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్, అలాగే ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ అయితే ప్రొహిబిటెడ్ అన్నమాట. అంటే మీరు ఎగ్జామ్ కి మాత్రం కంపల్సరీగా అయితే తీసుకురాకూడదు. అలాగే ఫ్రెండ్స్ ఎన్పిటిఎల్ వారు గో గ్రీన్ క్యాంపెయిన్ అనేది ఒక ఇనిషియేటివ్ అయితే చేస్తున్నారు. సో మీకు సర్టిఫికేట్స్ వచ్చేసి ఓన్లీ ఈ సర్టిఫికేట్స్ మాత్రమే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీకు హార్డ్ కాపీస్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోర్సెస్ కి ఏ విధంగా మీరు ఎన్రోల్ అవ్వాలనేది అయితే చూసుకుందాం. సో నేను ఈ యొక్క ఎన్పిటిఎల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ ని క్లిక్ చేయగానే మీరు ఈ వెబ్ పేజ్ కి అయితే వస్తారు. సో మీకు కిందకి స్క్రోల్ చేయగానే మీకు ఎన్పిటిఎల్ ఆన్లైన్ కోర్సెస్ అయితే కనపడుతుంది. సో ఈ లింక్ అయితే క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంకొక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కోర్సెస్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంది. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఏ స్ట్రీమ్లో మీ యొక్క కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్కి సంబంధించిన లింక్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి మీకు శాంపుల్గా కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనకి చాలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో నేను సింపుల్గా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉంది కదా, సో నేను దీన్ని అయితే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎన్రోల్ అవ్వని చెప్పేసి ఉంది, దీన్ని అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్గా ఒక వీడియో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంటే వీళ్ళ యొక్క స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇస్తారు, సో ఇంట్రడక్షన్ బట్టి మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ లో మీకు వచ్చేసి కొంత సమరీ అయితే ఇచ్చారు. మీకు కోర్స్ స్టాటస్, కోర్స్ టైప్, అలాగే కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఇట్లా మీకు కోర్సుకు సంబంధించిన డ్యూరేషన్ అయితే ఇచ్చారు. సో ఇంకా మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే మీ యొక్క కోర్స్ లేఅవుట్ అయితే ఇచ్చారు. సో ఏ వీక్ కి మీకు ఏమేమి సబ్జెక్ట్ టీచ్ చేస్తారని చెప్పేసి కోర్స్ లేఅవుట్ అయితే ఇచ్చారు. అలాగే మీకు బుక్స్ అండ్ రిఫరెన్స్, అలాగే మీకు ఇన్స్ట్రక్టర్ యొక్క బయో, అలాగే మీకు కోర్స్ సర్టిఫికేట్ గురించి, ఇట్లా ఈ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ జాయిన్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేటా అనేది ఈ విధంగా అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ రివ్యూ అండ్ జాయిన్ కోర్స్ అనేది క్లిక్ చేయండి. సో ఎట్లా కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అయిపోయారు. సో ఈ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒకసారి మీరు కేర్ఫుల్గా చదివినట్లయితే ఈ కోర్సుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఎవరైతే ఐఐటి ప్రొఫెసర్స్ దగ్గర నుండి మీ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ ఆఫ్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.